ఏమండి ఒకసారి బాబుని పట్టుకుని వచ్చి చూస్తాను. చిరుప్రాయంలో ఉన్న ఈ చిట్టి తల్లికి పక్కకు తీసుకెళ్లి చందమామ చూపించడం తప్ప సార్? తప్పు నీది కాదు, నిన్ను దొంగ అని ముద్ర వేసి ఇక్కడ తీసుకొచ్చా చూడు. మా కానిస్టేబుల్ గారి తప్పు కాదు సార్, వాడు దొంగ సార్. ఆ ఫేస్ చూడరా, దొంగలకు ఉండాల్సిన ఫేస్ రాది. లేలేతు బొగ్గలు, తెల్లటి పెదాలు, ఆ కళ్ళు చూడరా, దొంగకుండా ఎక్స్ప్రెషన్ ఒక్కడుంది ఆడికి. అన్ని ఉన్నాయి. ఒక ఆవిడ మెళ్ళ నుంచి చైన్ చెగి నా చేతిలో పడింది సార్. ఈ చైన్ తీసుకుని నేను ఇంటికి వెళ్తే స్వార్థం అవుతుంది, స్టేషన్ కి వెళ్తే ఆ చైన్ వాడికి న్యాయం అవుతుందని స్టేషన్కి వచ్చాను సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే. లోన్ కావాలి. ఎంత? 135 రూపాయలు. 135 రూపాయలు లోన్ దానికి రా మందుకి. రంగదే ఓకే త్వరగా రారా. ఎక్కడికి వస్తావు? పేలిపోద్ది. ఎక్కడికి వస్తావు? మోగితే పేలిపోతుంది. యాదరా ముదనాశపోడ నా మొగడాడు. గిది ఆయన చేసే పని గిదేనా? నీకు పెళ్లి అయితే తెలుసదరా సిగ్గుదాపినోడా. పెటాకులు చేసుకోవు, మంచి ఒంటి పాడేవాడి లేక తిరుగుతుంటావు. పెళ్లి చేసుకుంటే తెల్ల 6 గంటలకు ఇంటికి రమ్మంటదా? 3 గంటలకు రమ్మంటదా? ఫోన్ చేసి గుద్దుడు గుద్దుతాడు ఇంటికి పోయినాక. పక్క దేశం పాకిస్తాన్, ఇదే మా దేశం. ఆ దేశం ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు? మన రాజ్యంలో ప్రజలందరూ చాలా అంటుంది. మన రాజ్యంలో సమస్యలు ఏమైనా ఉంటే చెప్పమని అడుగుతున్నారు. నాకు పిల్లలు పుట్టంటున్నాండి. సెలవు కావాలండి. ఏ సెలవు? ఎందుకు? నాకు కొడుకు పుట్టాడండి. కొడుకు పుట్టాడండి. మీ డాక్టర్ పిల్లలు పుట్టారని చెప్పాడు. ఎట్ట పుడతారు? ఒక నిమిషం ఆగు.